నమస్కారం. క్షేత్రదర్శిని కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం విజయవాడలో ఉన్న శ్రీ శివగిరి క్షేత్రం గురించి, దాని మహిమ గురించి తెలుసుకుందాం. విజయవాడలోని మొగల్రాజపురం కొండపై ఈ క్షేత్రం కొలువై ఉంది. 36 అడుగుల పంచముఖ శివలింగం ఇక్కడి ప్రధాన ఆకర్షణ. ఇటువంటి శివలింగాలు మన భారతదేశంలో చాలా అరుదుగా భావిస్తుంటారు. ఈ క్షేత్రంలో ముందుగా మనకి సాయిబాబా మందిరం దర్శనమిస్తుంది. సాక్షాత్తు ఈ సాయినాథుడే మన ఎదురుగా ఉన్నాడేమో అనేంతలా జీవం ఉట్టిపడుతుంది ఇక్కడి మూర్తిలో. ఇక్కడి ఆలయానికి వచ్చిన భక్తులు ఆ స్వామి దర్శనంతో షిరిడీకి వెళ్లి సాయినాథుణ్ణి దర్శించుకున్న అనుభూతికి లోనవుతారు. ఇక్కడ సర్వసిద్ధి వినాయకుడు, సరస్వతీదేవి, శరణ సాయినాథుడు, నరసింహస్వామి విగ్రహాలను సైతం మనం చూడవచ్చు. ఇదే ఆలయంలో దత్త అవతారాలైన శ్రీపాద శ్రీ వల్లభస్వామి, నృసింహ సరస్వతీ స్వామి, అక్కల్కోట్ స్వామి సమర్థవారి విగ్రహాలతో పాటుగా నవనాథుల విగ్రహాలకు ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేశారు. ఇవి చూసిన వారు భక్తి పరవశంలో మునిగిపోతారు. మార్గం మధ్యలో మనకు నాగదేవత విగ్రహంతో పాటుగా ఆంజనేయ స్వామి, కాలభైరవ స్వామి వాళ్ళ విగ్రహాలు కూడా దర్శనమిస్తాయి. కైలాసంలో ఉన్న శివపార్వతులు దిగివచ్చి ఈ కొండపై కొలువు తీరారేమో అన్న విధంగా ఇక్కడి శివపార్వతులు వారి పరివారాల కళాఖండాలు కనువిందు చేస్తాయి. వీటి ప్రక్కనే దత్తాత్రేయుడు, మహాశివుడు, అర్ధనారీశ్వరుడి విగ్రహాలను దర్శించుకోవచ్చు. ఇక్కడ 36 అడుగుల ఎత్తులో ఉన్న పంచముఖ శివలింగం చూపు తిప్పుకొనివ్వదు. ఈ శివలింగం చుట్టూ ద్వాదశ జ్యోతిర్లింగాలను సైతం మనం చూడవచ్చు. అలానే ఈ శివలింగం ఎదురుగా ఉన్న నందీశ్వరుడి విగ్రహం మరో ప్రత్యేక ఆకర్షణ. ఓం శ్రీ శివగిరి శివాయ నమః. మనం మొగల్రాజపురం విజయవాడ శ్రీ శివగిరి క్షేత్రం నుండి 36 అడుగులుగా ఎత్తుగల పంచముఖ శివలింగము, సజ్జోజాత పంచముఖ శివలింగము, ద్వాదశ జ్యోతిర్లింగములు మరియు శ్రీచక్రాకారము అశాశక్తి పెట్టుకుని గలవు. ఈ క్షేత్రం నందు శివపరివారము, హరిహరుడు, దత్తాత్రేయుడు,
తర్వాత లక్ష్మీ సరస్వతి కనకదుర్గ అమ్మవారి మూర్తులను ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ 27 అడుగుల ఎత్తుగల ఆంజనేయ స్వామి అభయాంజనేయ స్వామి కూడా ఉండటం జరిగింది. ఈ క్షేత్రములకు ప్రారంభంలో శ్రీ దత్తసాయి సర్వసిద్ధి గణపతి మహాసంస్థానం నందు సర్వసంపత్ గణపతి, దత్తాత్రేయుడు, సేనసాయి మొదలు దేవతా విగ్రహములు గలవు. త్వరలో కాలభైరవ అష్టభైరవ విగ్రహాలను కూడా ప్రతిష్ఠించుటకు సన్నాహాలు జరుగుతున్నవి. ఇక్కడ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా భక్తకోటికి సహస్రలింగార్చన, రుద్రహోమము, దత్తహోమము జరుగును. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఆ రోజు శివకళ్యాణము, వివిధ సినీ జానపద కళాకారులచే నాట్య ప్రదర్శన కూడా జరుగును. ఈ కార్యక్రమకు న్యాయాధిపతులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు విచ్చేయించున్నారు. దోష సమయమున ఆ రోజు సాయంత్రం 6 గంటలకు నాగసాధువులు అఘోరాలచే చితాభస్మాభిషేకం విశేషంగా జరుగును. కావున యావన్ మంది భక్తులు ఈ చితాభస్మాభిషేకాన్ని వీక్షించి, శివకళ్యాణాన్ని వీక్షించి తరించ ప్రార్థన, స్వామివారి తీర్థప్రసాదం తీసుకుని అన్నప్రసాదం కూడా సేవించి ప్రార్థన. ఓం శ్రీ శివగిరి శివాయ నమః. ప్రతి సోమవారం మాస శివరాత్రి కార్తీక మాసంలో ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి. అదే విధంగా మహాశివరాత్రి నాడు అఘోరాలు, నాగ సాధువులు నిర్వహించే భస్మాభిషేకం, భస్మారాధన, రుద్రాభిషేకం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తుల అనుభవాలు మాటల్లో వర్ణించ వీలులేనివి. అష్టాదశ శక్తి పీఠాల దేవతామూర్తులు సైతం ఈ క్షేత్రంలో కొలువుతీరారు. శ్రీచక్రకారపు పీఠంపై ఇక్కడి దేవతలు ఉండటం మరొక విశిష్టత. అలానే గంగానమ్మ ఆలయం, లక్ష్మి, సరస్వతి, దుర్గాదేవిల విగ్రహాలను సైతం మనం ఈ ఆలయంలో చూడవచ్చు. ఇరవై 25 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడి మరొక విశిష్టత. తన హృదయంలో కొలువుతీరిన శ్రీ సీతారాములను చూపిస్తూ ఉంటుంది ఈ విగ్రహం. అలానే ఈ క్షేత్రంలో గోశాల మరియు వేద పాఠశాలను సైతం నిర్వహిస్తున్నారు. ఇంతటి విశిష్టమైన ఈ శివగిరి క్షేత్రాన్ని మనము దర్శిద్దాం, తరిద్దాం. ఇది ఈనాటి కార్యక్రమం. సెలవు, నమస్కారం.